ప్రివిలేజేషన్ నోటీసులు ఇచ్చి నేరుగా నిమ్మగడ్డ అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుందని అనుకోవాలా? ఇక్కడ క్షమించేటటువంటి పద్ధతి కూడా ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా సరే, ఇంకొకలైనా సరే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అరెస్ట్ అంత సింపుల్ గా సాధ్యమయ్యే పనేనా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దానికేం అతీతులు గాడుగా, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి, దీంట్లో నో డౌట్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే ఎన్నికలు ఆగిపోతాయా? అక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు చెప్తా ఉంటారు, నాకు అర్థం కాదు. ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఈ విధంగా రాజకీయ వ్యవహారాలు మాట్లాడా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పుల మీద తప్పులు, చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. 100 తప్పులు చేసినాక శిక్ష అనుభవిస్తాడు అన్నట్టుగా తప్పులు ఆ పాపాలు పండేటటువంటి టైం 95 చోట్ల మాత్రమే ఏకగ్రీవం కావడం అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనుకోవాలా? 2134 ఏకగ్రీవం అయినాయి, అది ఏ పార్టీకైనా ఉన్నాయండి. అదే విధంగా 29930 ఓట్లు ఏకగ్రీవం అయింది. సో ఏకగ్రీవాలు అనేది విలేజ్లో కొత్త ఏం కాదు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ ఏకగ్రీవాలు అవటానికి వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు, అచ్చెన్నాయుడు గారి అరెస్టు, ఇంకో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది క్షణక్షణం ఒక ఉత్కంఠగానే మారుతుంది. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. ఏం జరగబోతోంది? చాలా పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే అధికార పరిధికి మించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జోక్యం చేసుకుంటున్నారు అనేది మీ ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. ఇప్పుడు స్పీకర్ వరకు ఇష్యూ వెళ్ళింది, ఏం జరగబోతుంది క్లారిటీ ఇవ్వగలరా? ముందుగా పీడీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. శేఖర్ గారు, మీరు చూస్తా ఉన్నారు కొన్ని నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ గా కాకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఏ విధంగా వెళ్తా ఉన్నారు అనేది మీరు చూస్తా ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ సింగిల్ బెంచ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా, దాని తర్వాత డివిజనల్ బెంచ్ లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వెళ్ళమని చెప్పి చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఎన్నికలు అనేది ఆల్రెడీ షురూ అయినాయి. ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి మీద, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తూ లెటర్ రాసి వీళ్ళని బర్త్రఫ్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద కొద్దిగా అనుచితంగా వ్యవహరించినట్టుగా మీకు అందరి స్పష్టంగా కూడా ఈరోజు ప్రజలు గమనించారు. దాని తర్వాత ఎస్, ఎవరికైనా ఇప్పుడు మీకు తెలియదేముంది, శాసన వ్యవస్థ అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రాల వ్యవస్థల్లోకి వచ్చేటప్పుడు ఒక పెద్ద గొప్ప వ్యవస్థ. మన భారతదేశం అనేది ప్రపంచంలోకెల్లా ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద దేశం భారతదేశం. ఇక్కడ పార్లమెంటు అంటే లోక్సభలో చేసే చట్టాలకు కానీ అసెంబ్లీలో చేసే చట్టాలకు కానీ ఎక్కడా లేనటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఉంటుంది. హైయెస్ట్ పవర్ అథారిటీ ఇక్కడ అసెంబ్లీ, అదేవిధంగా కేంద్రంలో చూసుకుంటే లోక్సభ. ఇక్కడ చేసే చట్టాలు అనేది చాలా వ్యాలిడ్, దీని తర్వాత ఇంకెవరైనా. అయితే రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక కమిషనర్ ఏదైతే శాసన వ్యవస్థలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ హక్కులకి భంగం కలిగించే విధంగా, అదేవిధంగా ఏదైతే వాళ్ళకి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా వాళ్ళు అతను మాట్లాడినప్పుడు లేదంటే అతను ఏ వాళ్ళకి సంబంధించి లెటర్ రాసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనేవాళ్ళు ఏదైతే స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రివిలేజ్ మోషన్ అనేది ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ దాన్ని పరిశీలన తీసుకుంటారు. ఈ విషయంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ గా, ఎందుకంటే ఇక్కడ ఒక మంత్రుల మీద అతను మాట్లాడుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన రాస్తున్నటువంటి లెటర్లు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల మీద కూడా మీరు చూస్తా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బర్త్ ఆఫ్ చేయండి అంటే ప్రభుత్వ సలహాదారు, 4 రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బర్త్ ఆఫ్ చేయండి అని కూడా మాట్లాడుతూ లెటర్లు రాసే స్థాయికి వెళ్ళిపోయాడు ఎన్నికల కమిషనర్.
దీని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి హక్కులకైనా ఇక్కడ అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకొని ప్రజల తరపున రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ మంత్రులు ఉన్నప్పుడు మంత్రులు ఈరోజు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు, రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి మంత్రులు, అలా ఒక ఎమ్మెల్యే అంటే దాదాపుగా 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే కదా, ఆయన ఇష్టానురీతిగా భద్రత చేసేయండి అని చెప్పి రాస్తూ ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా కూడా కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద విచారణ, ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏదైతే శాసన వ్యవహారాల కమిటీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వాళ్ళ అధ్యక్షుడిని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షుని ఈరోజు జరగబోతా ఉంది కాబట్టి దాంట్లో దాన్ని పరిశీలించి ఏం జరిగింది అనేది దాని మీద ఫర్దర్ చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పదే పదే ఒకటి క్లారిటీ ఇచ్చేద్దాం, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం వెంకటరెడ్డి గారు. పదే పదే ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం, మీ శ్రేణులు ప్రస్తావిస్తున్న అంశం, మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ ని ప్రస్తావిస్తున్నారు. అంటే ప్రివిలేజేషన్ నోటీసులు ఇచ్చి నేరుగా నిమ్మగడ్డ అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుందని అనుకోవాలా, లేదంటే అది ఒక హెచ్చరిక ధోరణిలోనే మీరు దాన్ని హెచ్చరిస్తున్నారా, పదే పదే ప్రస్తావిస్తున్నారా? ఇక్కడ భారతదేశంలో మనం రాజ్యాంగం బట్టి ఎవరైనా కూడా నడుచుకోవాలి. అది సామాన్య వ్యక్తి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా ఎవరైనా కూడా రాజ్యాంగ బద్ధంగా ఉండాలి తప్ప రాజ్యాంగానికి అతీతులు ఎవరూ కాదు. అది ఎన్నికల కమిషనర్ అయినా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతని పరిమితులు దాటి వేరే దాంతో నేను ఇన్వాల్వ్ అవుతానంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి, దీంట్లో నో డౌట్. ఇక్కడ మహారాష్ట్రలో మీరు జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇతను ఇదే విధంగా ఏకపక్షంగా అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ నందన్ లాల్ ఉంది అతని పేరు, అతను ఐఏఎస్ అధికారి, అతను కూడా ఇదే విధంగా వ్యవహరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా అతను వ్యవహరించినప్పుడు వాళ్ళు కూడా ఆ రోజు కంప్లైంట్ చేయటం, అక్కడ ప్రివిలేజ్ మోషన్ అనేది పెట్టడం, అతను దానికి సంబంధించి విచారణకి రావడానికి అతను కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా వాళ్ళ కింద ఎవరో సబార్డినేట్ ఎవరినో పంపిస్తే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని అతనికి 7 రోజులు ఆ రోజు జైలు శిక్ష అనేది వస్తే ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షమించి కొంచెం వదిలేసి 2 రోజులు జైలు శిక్షకు వేశారు. ఇక్కడ క్షమించేటటువంటి పద్ధతి కూడా ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా సరే, ఇంకొకరైనా సరే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా రాజకీయ పార్టీ నేతలాగా రోజుకొక చోటకి వెళ్ళి పర్యటనలు చేస్తూ ఆయన ఇస్తున్నటువంటి రాజకీయ స్టేట్మెంట్లు మీరు చూస్తా ఉన్నారు. ఆయనకి ప్రభుత్వం అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు. ఇలా ఒంటెద్దు పోకుండా పోతే ఇష్టానురీతిగా వ్యవహరిస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ప్రయత్నిస్తా ఉన్నాడో మీరు చూస్తా ఉన్నారు డైలీ. అట్లనే ఇక్కడ శాసనసభ్యుల హక్కుల్ని ఖచ్చితంగా భంగం కలిగినప్పుడు వాళ్ళది పరిశీలనలోకి తీసుకొని ఖచ్చితంగా దాని మీద అతను పిలుస్తారు. అతను కానీ కరెక్ట్ గా దానికి సంజాషించుకొని అతను కానీ రాకుండా ఇలానే ఏకపక్షంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అనేది పాయింట్ వచ్చింది కాబట్టి ఎంత పెద్ద రాజ్యాంగ సంస్థ అయినా వాళ్ళ పనిని వాళ్ళకి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మీ పనిలో ఆయన ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఆయన పనుల్లో మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఒక రకంగా మీరు అన్నట్టు మహారాష్ట్రలో జరిగినట్టు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అరెస్ట్ అంత సింపుల్ గా సాధ్యమయ్యే పనేనా? సార్ ఇప్పుడు మనం రాజ్యాంగానికి లోబడే ఎవరైనా ప్రవర్తించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది ఎన్నికల కమిషనర్ ఏముంది, ఇంకొకరులే ఉంది. మన ప్రజాస్వామ్య దేశంలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు, హైకోర్టు జడ్జిలు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు మీరు చూస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దానికేం అతీతులు గాడుగా. అక్కడ మీరు చూస్తే మహారాష్ట్రలో కనీసం అతను బట్టలు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అతను నేను మళ్ళీ గవర్నర్ గారిని కలుస్తా అంటే కూడా టైం ఇవ్వాలి, తీసుకెళ్లి లోపలేసి అరెస్ట్ చేశారు. అట్లానే ఉంటది ఇక్కడ కూడా సిస్టమ్. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్లకుండా ప్రొసీజర్ కు విరుద్ధంగా వెళ్తే ఎవరు భేద పడితే వాళ్ళ మీద నేను నాకు నిర్ణయాలు ఉంది, నేను స్వయం ప్రతిపత్తి సంస్థ, నేను ఎన్నికల కమిషనర్, నేను ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది అక్కడ కుదరదు కదా. నువ్వు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి, రాజ్యాంగానికి అత్యంతంగా వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. 100 తప్పులు చేసినాక శిక్ష అనుభవిస్తాడు అన్నట్టుగా తప్పులు ఆ పాపాలు పండేటటువంటి టైం ఇప్పుడు వస్తుందేమో అని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకటి ఒక క్లారిటీ, ఒకవేళ నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే ఎన్నికలు ఆగిపోతాయా? ఆగవు కదా. ఇక్కడ ఒకటి సార్, ఎన్నికలు ఆగాలని ఎవరు కోరుకున్నారు?
ఎన్నికలు ఆగిపోవాలనుకోవాలి కదా, కొన్ని రోజులు వాయిదా పడాలని మేము కోరుకున్నాం. మేము ఈరోజు ప్రిపేర్డ్ గా ఉన్నాం, దాంట్లో నో డౌట్ వాయిదా కూడా పడదు కదా అంటున్నాను నేను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే ఎన్నికలు వాయిదా చేస్తారా సార్? ఇప్పుడు అరెస్ట్ అనేది ఇమీడియట్ గా ఈ రోజు అరెస్ట్ చేస్తారా రేపు అరెస్ట్ చేస్తారా కాదు కదా, దాన్ని ఈరోజు ప్రివిలేజ్ కాబట్టి ఈరోజు సమావేశం అవుతుంది. సమావేశం అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం తీసుకుంటారు. ఏకపక్షంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. ప్రివిలేజ్ తర్వాత ఆయనకి నోటీసులు ఇస్తారు, రమ్మని దానికి ఎక్స్ప్లెనేషన్ కి. ఆయన కానీ ఇన్ టైం లో రెస్పాండ్ కాలేదనుకో, దాని తర్వాత ప్రొసీడర్ ఎలా ఉంటుందని ఉంటది. మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలా న్యాయస్థానాలకు వెళ్తారో తెలుసు కదా. ఆ న్యాయస్థానాలకు వెళ్తాం కోసం ఇప్పుడు ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ వేసింది కాబట్టి ముందస్తుగా కూడా ఆయన న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన న్యాయస్థానాలతోనే కదా రోజు ఫైట్ చేస్తా ఉంది న్యాయస్థానాల్లోకి వెళ్ళి. సో ఆయన అంత ఇదిగా దాన్ని తొందరగా ఈ రోజు అరెస్ట్ చేయించుకోడు కదా. సో అతను చేసే ప్రొసీడర్ అతను చేస్తాడు, మేమైతే లీగల్ గా ప్రొసీడ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళ మీద ఇష్టానురీతిగా ఆయన వాళ్ళని బర్త్రఫ్ చేసేయండి, వాళ్ళని ఇది చేసేయండి, వాళ్ళని అది చేసేయండి అంటే ఈయన ఇష్టంగా వ్యవహరిస్తానంటే కుదరదు కదా శేఖర్ గారు. సో దాని ప్రకారం ఇక్కడ మేమైతే ఒకటి ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి, ఏ వ్యవస్థ చేసే పని ఆ వ్యవస్థ చేయాలి, ఆ వ్యవస్థలోకి వెళ్ళి మేము జోక్యం చేసుకోవాలన్నా, ఈ వ్యవస్థలోకి వచ్చి అతను జోక్యం చేసుకోవాలన్నా ఎవరు చేసుకున్నా తప్పే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను వచ్చి శాసన వ్యవస్థలోకి నేను చొచ్చుకొని వచ్చేస్తా, శాసన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్పింది వినాలి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మొత్తం నేను చెప్పినట్టుగా తిరగాలి, వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళ అభిప్రాయాలు నేను ఏం తీసుకోను, నా ఇష్టం వచ్చినాలు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరిస్తా అంటే అది అతను అనుకుంటే సరిపోయేదేమో గానీ అది ఇక్కడ జరగదు. కానీ ఎన్నికల నిర్వహణ సమయంలో పూర్తి అధికారాలు కలిగి ఉన్న ఎస్ఈసిని అడ్డుకోవట్లేదా ప్రభుత్వం, నియంత్రణతో పోకడతో ముందుకు వెళ్ళట్లేదా? ఏం అడ్డుకున్నాం శేఖర్ గారు, మేము అసలు మేము ఎందుకు దాంట్లో తలదూరుస్తున్నాం? అతను తలదూరుస్తా ఉన్నాడు ప్రతి దాంట్లో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతనే ప్రతి దాంట్లో సహకరించని అధికారుల మీద చర్యలు తీసుకోమంటే ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? ఎన్నికల సంఘానికి సహకరించని అధికారుల మీద చర్యలు తీసుకోమంటే ఎందుకు వెనకడుగు? అధికారుల మీద చర్యలు దాని కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నేను డైరెక్ట్ గా ఎంతమంది పడితే అంతమంది చేసేస్తాను, నేను అనుకున్నాను చేసేస్తాను. ఒక టార్గెటెడ్ గా వెళ్ళాడు అనుకోండి, ఆ టార్గెట్ గా వెళ్తే చూస్తూ కూర్చోరు కదా ఎవరు. మీ హక్కులు మీకుంటాయి, నా హక్కులు నాకుంటాయి సార్. మీ మనోభావం దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడకూడదు, నా మనోభావం దెబ్బతీసినట్టుగా మీరు మాట్లాడకూడదు. ఇప్పుడు మీడియా అయినా ఒక వ్యవస్థ, ఆ మీడియా పని మీడియా చేసుకుంటా ఉంటాం. మీడియా ప్రతి దాంట్లోకి వెళ్ళి మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడతా అంటే కుదరదు కదా. అట్లానే ఇదిగో నేను ఎవరు పడితే వాళ్ళపై చర్యలు తీసుకుంటా, నా ఇష్టం, నాకు పవర్ ఉంది, ఈ నెల రోజుల కాలంలో నేను ఏది పడితే తీసుకుంటా అని కుదరదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ కి దాటి ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన వెళ్ళాడు అనుకోండి, అది ఎక్కడ ఎవరు ఊరుకోరు కదా. అంటే ఇక్కడ ఈగో క్లాస్ కనిపించట్లేదా ప్రభుత్వానికి కూడా? మీరు కూడా ఇక్కడ ఈగో చూపించుకోవట్లేదా? ఇప్పుడు ఈ రెండు నెలలే మీరు అన్నట్టు, ఈ రెండు నెలల అధికారాలు ఇప్పుడు మీరు బదిలీ చేసినా చర్యలు తీసుకున్నా మళ్ళీ మీ అధికారాలు మీరు తెచ్చుకోవచ్చు కదా, తర్వాత మళ్ళీ మీదే కదా అధికారం. ఎందుకు కయ్యానికి కాలు దూతున్నారు ప్రతిదానికి? అంటే ఇక్కడ సార్ రెండు నెలల లేదంటే నెల రోజుల ఎన్నికలు ఎన్ని రోజులు ఉంటాయి అనేది కాదు కదా సార్. దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం అసలు వెళ్ళటం లేదు అంటున్నాం. ప్రొసీజర్ కి విరుద్ధంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక అధికారం మీద చర్యలు తీసుకోవాలన్నప్పుడు అతను దానికి ముందు ఒక నోటీసులు ఇచ్చి అతని నుంచి ఏం తీసుకోకుండా నేను ఎందుకో పలానా చేసేస్తాను, నేను పలానా చేసేస్తానంటే అతను ఎవరిని వదులుతున్నాడు సార్? చీఫ్ సెక్రటరీని అంటాడు, డీజీపీని అంటాడు, ప్రభుత్వ సలహాదారుని అంటాడు, మంత్రులు అంటున్నాడు, ఇంకా ఆయన అనంద ఎవరి? అతను ఇంకో పలానా వాళ్ళ మీద ఉన్నాడు అని మీరు ఒకసారి చెప్పండి. ఎంటైర్ వ్యవస్థ, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని, ఎంటైర్ ప్రభుత్వాన్ని, ఎంటైర్ లెజిస్లేటివ్ ని, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంటైర్ ఏపీలో ఉన్నటువంటి ప్రజల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఒక తెలుగుదేశం వాళ్ళకి తప్ప అతను ఇంకెవరు ఉన్నాడు మీరు చెప్పండి? తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చెప్పినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇంక వేరే అతను ఇంకా వేరే విధంగా ఇదిగో పలానా వ్యవహరించడం చెప్పండి. మహారాష్ట్రలో సీన్ ఖచ్చితంగా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అతను కానీ వచ్చి దానికి కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోకపోతే ఖచ్చితంగా కూడా ఎవరు ఏం సార్, వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకొని వచ్చారు వాళ్ళు. ప్రజల ద్వారా ఎన్నుకొని వచ్చినటువంటి ప్రతినిధుల మీద మీ ఇష్టం వచ్చినట్టు బర్త్రఫ్ చేయండి, ఏ మీ ఆఫీసు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనుకున్నారు, ఎమ్మెల్యేలు అంటే నాకు అర్థం కాలేదు, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనుకున్నారు, మంత్రులు అంటే ఏ మీ ఇష్టం వచ్చినట్టు బర్త్రఫ్ చేయండి, వాళ్ళది వీళ్ళది. అసలు నువ్వు రాజకీయ నాయకుడువా లేదంటే ఎన్నికల కమిషనర్వా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు చెప్తా ఉంటారు, నాకు అర్థం కాదు. ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఈ విధంగా రాజకీయ వ్యవహారాలు మాట్లాడా?
రాజకీయ పర్యటనలో ఏ ఎన్నికల కమిషనర్ అయినా రాజకీయ పర్యటనలు చేశాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గంటల తరబడి మాట్లాడతాడు? ఇతను ఎన్నికల కమిషనరా రాజకీయ నాయకుడా? ఎవరైనా ఎన్నికల కమిషనర్ అప్పుడు ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఎన్నికల కమిషనర్ ఆ ఎన్నికల వ్యవహారాల గురించి మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి మాట్లాడాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏకగ్రీవాలు జరగాలి. ఏకగ్రీవాలు జరిగితే మీ ఆ ప్రాంత అభివృద్ధి బాగుపడుతుందని చెప్పాల్సింది పోయి ఒక టార్గెటెడ్ రాజకీయం చేస్తా. ఏకగ్రీవాలు అంటే కుదరదు, మీరు ఇలా పడితే అలా చేస్తే కుదరదు, మీ పేపర్లో యాడ్ ఇస్తే అది ఒకటి అంట. చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వరంట, అచ్చెన్నాయుడికి నోటీసులు ఇస్తారంట. ఇక్కడ మీకు కనపడిపోవట్లేదా? అది మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలండి? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వాలి కదా. ఓన్లీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారంట, ఎవరు? అచ్చెన్నాయుడు గారు. వాళ్ళు అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు చూస్తున్నాడు కదా. ప్రతీకార రాజకీయాలు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రతీకార రాజకీయాలు అనేవి, ప్రతీకార రాజకీయ దాడులు అనేవి ఎవరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఇవాళ చూస్తే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కానివ్వండి, లేదంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారి మీద దాడి కానివ్వండి, ఆయన కారు మీద దాడి, కారుని ధ్వంసం చేయడం. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది కదా శేఖర్ గారు. ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కదా దీని అంతరికీ బాధ్యుడు. పోలీసులు ఆయన వ్యవహారాలు నడుస్తారు కదా, ప్రభుత్వం తరఫున కాదు కదా. ఇప్పుడు పోలీసులు పనిచేసేది ఎవరి తరఫున? ఎలక్షన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు పోలీసులు ఏమన్నా నిజంగా తప్పుడు కేసులు పెడితేనో దీని అంతరికి బాధ్యుడు ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కదా. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నడవాలి కదా. ఆయన చెప్పిన లాజిక్కి వెళ్దాం మనం సార్. ఒక వ్యక్తిని నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని దౌర్జన్యం చేస్తూ నామినేషన్ వేయడానికి వీల్లేదని అడ్డుకునే ప్రక్రియ చేస్తూ హత్యాయత్నం చేసినప్పుడు అతను కేసు నమోదు చేసి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోటమమ్మల్లో ఎవరైతే అచ్చెన్నాయుడు గారి బ్రదర్ కొడుకు అప్పన్న వెళ్ళి ఫిర్యాదు చేశాడు. చేసిన దాని ప్రకారం ఆ కేసు తీసుకున్నారు, దాని ప్రకారం అరెస్టులు చేస్తారు. దీంతో కక్షాదింపైంది నాకు అర్థం కాదు. ఓకే, మీరు అన్నట్టు కరెక్టే, అప్పన్న గారు వెళ్ళి కంప్లైంట్ చేశారు, తర్వాత అచ్చెన్నాయుడు. కానీ ఇక్కడ అప్పన్న గారు కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేయాల్సింది అచ్చెన్నాయుడు గారినా, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా? అచ్చెన్నాయుడు గారు ఎందుకు లాగారు మధ్యలో? కేసులు నమోదు చేశారు ఏదైతే హత్యాయత్నం బెదిరింపులకు సంబంధించి. దాంట్లో ఇందాక వరకు 12 మందిని అరెస్ట్ చేశారు, దాంట్లో 12 మందిలో ఒక్కళ్ళు అచ్చెన్నాయుడు గారు. అంటే అచ్చెన్నాయుడు గారు ఫోన్ మాట్లాడినటువంటి మాటల వాయిస్ కూడా మీరు ఉన్నారు. అవును, అచ్చెన్నాయుడు గారు మీరు నామినేషన్ వేయొద్దు అని చెప్పి ఆయన ప్రలోభాలకు గురి చేసింది కూడా చూశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడం కూడా తప్పే కదా సార్. ఎన్నికల్లో ఇటువంటి దాడులకు ప్రోత్సహించడం కూడా తప్పే కదా. ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి, ఆయన ఆధ్వర్యంలో ఆయన చేపించినప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్ట్ చేయరు కదా. ఇది చేసేది నిమ్మాడ ఇష్యూలో అరెస్ట్ చేసేది అచ్చెన్నాయుడు గారిని. అచ్చెన్నాయుడు గారితో పాటు అక్కడ ఎవరైతే దీనికి సహకరించారో, తెర వెనక ఎవరున్నారో, ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అంటే అక్కడ చంద్రబాబు రిక్వెస్ట్ చేసినట్టుందా సార్? రిక్వెస్టెడ్ అని కదా, అసలు మీరు పోటీ చేసేటటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేసినట్టే. దాని తర్వాత ఆయన నామినేషన్ వెళ్ళేటప్పుడు జరిగినటువంటి తంతు కూడా మీరు చూస్తున్నారు. అంటే దాని తర్వాత ఆయన ఆ వాయిస్ లో మీరు చూస్తున్నారు, ఇక నీ ఇష్టం అని అన్నాడు చివరిలో. అంటే ఆయన కానీ లేకపోతే నీ ఇష్టం, నీకేమైందో నేను చూస్తా అనే దానికి అర్థం. నువ్వు కానీ నామినేషన్ వేస్తే నీ అంతు చూస్తా అంటే దాని అర్థం. అచ్చెన్నాయుడు గారి మాటలు మీరు ఎంత మాట్లాడతారో తెలుసు కదా. బెదిరించినట్టు అంటే, అంటే 100% నీ ఇష్టం కంటే ఫైనల్ కంటే ఇప్పుడు నువ్వు కానీ వేయకుండా ఉండు, నువ్వు కానీ వేస్తే నీ ఇష్టం అంటే ఏంటి? నీ ఇష్టం తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం ఉండదని. నీ ఇష్టం, నీ ఇష్టం ఉందంటే ఇక్కడ నువ్వు చేసుకుని నీ ఆహారం మీద చూస్తాను అర్థం దానికి. అది జరిగింది, అతను కంప్లైంట్ ఇచ్చాడు. మేమేమి కక్షాదింపుకి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఒకళ్ళు వచ్చి వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరి మీద అయితే వాళ్ళు దాడికి ఎత్తించారో, ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఎవరైతే దాడికి ఎత్తించారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని దాని ప్రకారం పోలీసులు వెళ్తారు. కంప్లైంట్ ఇవ్వకుండా తీసుకోరు కదా డైరెక్ట్ గా. కంప్లైంట్ ఇచ్చింది అప్పన్న గారు అచ్చెన్నాయుడు మీద, ప్లస్ అచ్చెన్నాయుడు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద. 22 మంది దాంట్లో ఉన్నారు, 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిలో ఒకరు అచ్చెన్నాయుడు గారు. దీనికి రాజధాని చేస్తారు, మీరేం దౌర్జన్యాలు చేయొచ్చు, మీరేం బెదిరింపులకు పాల్పడవచ్చు. పట్టాభి గారి మీద దాడి ఎందుకు జరిగింది? పట్టాభి గారి మీద అసలు దాడి చేసింది ఎవరు? వాళ్ళైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీ మీద ఆరోపణ చేస్తున్నారు, మీ పార్టీ మీదే, మీ అధికార పార్టీ మీదే. సరే, ఒకటి మనం చాలా సినిమాల్లో చూసుంటాం, ఒక చిన్నాడు కొంచెం పెద్దగా ఎదగాలంటే ఏం చేస్తాడు?
రోజు పబ్లిసిటీగా వెళ్ళాలంటే రోజు టీవీలో మాట్లాడుతా ఉన్నాడు అవట్లా అతని మీద అతనే దాడి చేయించుకున్నాడు అనుకోండి ఏమైంది పెద్ద లీడర్ అయిపోతాడు అన్నట్టు ఇప్పుడు వ్యవహారం చూస్తామంటే పట్టాభి అడ్డ కనబడుతుంది రాజకీయ ఆరోపణ కాకపోతే వాళ్ళ మీద పట్టాభి కారు మీద దాడి చేయించుకున్నాడు పట్టాభి నిజంగా సార్ ఒక చిన్న చిన్న లాజిక్ ఆయన గాయాలైనాయి కదా సార్ ఒళ్ళంతా దెబ్బలు కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా సార్ కొట్టేవాడు వరక మీరు అన్నట్టు గీసి వెళ్ళిపోతాడా నిజం చెప్పండి మీరు వాళ్ళు ముగ్గురు ఎంతమంది వచ్చారని చెబుతున్నారు సీసీ కెమెరాల్లో ఏదో కనపడింది ముగ్గురు వచ్చారని వచ్చిన వాళ్ళు కారు డోర్లు తీసి కారు దగ్గరకు వచ్చి కారు ధ్వంసం చేసి వెళ్తారా పట్టాభి నాలుగు పీకి వెళ్తారా పట్టాభిని కొట్టాలనుకుంటే ఇంకెలా కొడతారు ఇనప రాడ్లతో మొత్తం కార్ అయితే పూర్తిగా ధ్వంసం అయింది సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారు అదే సార్ మీరు అన్నట్టు ఇనప రాడ్లతో గానీ దాడి చేసి అంత భారీగా ఇనప రాడ్లు తెప్పించుకొని ఆయనకి ఆయనే కొట్టించుకుంటాడా ఇనప రాడ్లతో గానీ దాడి చేస్తే పట్టాభి అనే అతను వచ్చి ప్రెస్ మీట్ ముందు వచ్చి ఈ రోజు నెమ్మదిగా కూర్చొని మీడియా ముందు ఫోజులు ఇవ్వగలడా సూటి క్వశ్చన్ నేను అడుగుతున్నా ఇనప రాడ్లతో దాడులు చేస్తే ఎట్లుంటాయో మీకు తెలియదా నిజంగా పట్టాభి మీద దాడి చేయాలని అనుకుంటే దాడి చేయాలని అనుకున్న వాళ్ళు ఆ విధంగా వచ్చి చేసి వెళ్తారా ఇంకొకటి అసలు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది ఈ క్వశ్చన్ అంటే సమాధానం చెప్పాలని తెలుగుదేశం వాళ్ళని పట్టాభి అనే అతని మీద దాడి చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి పట్టాభి అనేవాడు ఒక వ్యక్తి సామాన్యుడు తెలుగుదేశం పార్టీలో 100 మంది ఉంటే 100 మంది ఒక అతను ఇంతకంటే దారుణంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ మీద ఎందుకు దాడుల దాడులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఎందుకంటే దారుణంగా బూతులు తిడతాడు అచ్చెన్నాయుడు ఎందుకంటే దారుణంగా బూతులు తిడతాడు తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలా మంది అనురాధ కావచ్చు ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షురాలు రాజకీయ పార్టీలు ఇవన్నీ కామన్ సార్ ఇప్పుడు ఇప్పుడు అది ఒక రకంగా సిద్ధించుకుంటున్నాయి అనుకోలేము కానీ విమర్శలు ప్రతి విమర్శలు దాడులు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటున్నారు సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం నాటకాలు ఆడవద్దు పట్టాభి అనే వాడి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము అటువంటి వ్యక్తులను అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీకి గానీ మా ప్రభుత్వానికి గానీ లేదు నిజంగా పట్టాభి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు నిజంగా దాడి చేయడానికి వచ్చారా ఎవరు తెప్పించుకున్నారనేది నిజనిద్రాల్లో బయటకు వస్తే ఆ రోజు పట్టాభి అనేవాడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు మీరు చూద్దరు కానీ నిజంగా దాడి చేయడానికి ఎనపరాడులు ఏమి తీసుకొని వస్తే దాడి చేయకుండా ఎందుకు వెళ్ళిపోతారు నిజంగా ఎనపరాడులతో దాడి చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తారా వీటన్నిటికీ సమాధానాలు తెలుగుదేశం పార్టీని చెప్పమంటా ఉన్నాం సింపథైజ్ ఇది రెండోసారి సార్ఖండించాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వం మీద నేను చెప్తాను సార్ దానికి ఖచ్చితంగా ఏ దాడులు చేసినా దాడులు చేసే వాళ్ళని కానీ వాళ్ళందరి మీద కఠిన శిక్షలు ఉంటాయి అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరిని ఉపేక్షించేది ఉంటుంది రెండోది దీనికి మా పార్టీకి సంబంధం లేదు ఇంకొకటి ఇది రెండోసారి పట్టాభి నాటకాలు అంతకు ముందు కూడా నా కారు ధ్వంసం చేశారు ఇప్పుడు కూడా నా కారు ధ్వంసం చేశారు ఇది కూడా నేను చంపడానికి ఇచ్చాను రేపు పొద్దున ఆయన అంతా ఆయన చేయకొచ్చుకొని కూడా వదిపాలని కూడా వచ్చి కోసాడు అని కూడా చెప్తాడు ఏం మాట్లాడతాం సార్ ఆ పట్టాభి గురించి ఎవడు పట్టించుకుంటాడు ఆ పట్టాభిని చెప్పండి రోజు వచ్చేదో సొల్లు అగడు కొడతా ఉంటే వాళ్ళందరి గురించి పట్టించుకుంటా ఉంటే ఆయన గురించి సరిగ్గా తెలుగుదేశం వాళ్ళే పట్టించుకోవట్లేదని ఇటువంటి డ్రామాలు క్రియేట్ చేసుకుని హైప్ తెచ్చుకుంటాడే ఒకసారి చెక్ చేసుకోవాలన్న ఇక్కడ పట్టాభి గారి మీద దాడి జరిగిందా లేదంటే కారు మీద దాడి జరిగిందా ఆయన చేయించుకున్నాడా ఏంటి అనేది పోలీసులు విచారణలో తేలిపోద్ది నిజమేంటో బయటకు వస్తుంది కానీ ఇక్కడ దేనికి సంకేతం ఒక పక్క అచ్చెన్నాయుడు గారి అరెస్టు ఒక పక్క పట్టాభి మీద కారు మీద దాడి ధ్వంసం దేనికి సంకేతం ఇది సార్ ఇప్పుడు మీరు ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి ఇవి కానీ చేయకుండా ఎటువంటి ప్రలోభాలకు కానీ కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతా ఉంటే అది ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇవి జరగడం అందుకే అదే నేను అడిగేది ఎన్నికల సమయంలో ఇది జరగడం సార్ ఇప్పుడు ఇలాంటివి జరగడం తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ఏం కొత్త కాదు కదా శేఖర్ గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎట్లా ఉంటాయి ఇట్స్ 100% ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇష్యూ లేదంటే ఇప్పుడు పట్టాభి ఇష్యూ కావచ్చు ఇంకా కూడా ఈ తెరమే తీసుకొని వస్తారు ఇక వాళ్ళని పొడిచారని వాళ్ళని తన్నారని వాళ్ళని కొట్టారని చెప్పి వాళ్ళందరికి వాళ్ళే తీసుకొని వచ్చి ఏదో సింపతి క్రియేట్ చేయడానికి అవును సార్ ఇస్తారు ఎందుకు ఎవరు మీరు చూస్తా ఉన్నారు సాక్షాత్గా వాళ్ళు ఏ విధంగా విగ్రహాలని ధ్వంసం చేస్తా ఉన్నారు మనం మీరు చూసారుగా ఓపెన్ గా 30,000 రూపాయలు ఏదో ఇచ్చి పూజారికి డబ్బులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించని వాళ్ళు మొన్నటి దాకా ఏమన్నారు అసలు ఇక్కడ హిందూ మతం లేదా హిందూ మతానికి రక్షణ లేదా ఏంటి విగ్రహాలకు సంబంధించినటువంటి దాడులు ఏంటి ధ్వంసాలు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని చెప్పి కులాన్ని మతాన్ని కూడా ఎత్తారు కదా ఎత్తినప్పుడు ఈ రోజు బయటపడింది కదా
ఎవడు చేపిస్తా ఉన్నాడు దీని వెనకాల ఏ నాయకుల ప్రోద్బలంతో ఎన్ని జరుగుతా ఉన్నాయి ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందా లేదని ఈ రోజు ప్రూవ్ అయింది విగ్రహాలకు సంబంధించిన అంశం క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ చేయించింది అనేది ఓపెన్ అయిపోయింది ఈరోజు ప్రజలకి అట్లానే ఈ రోజు వాళ్ళు మాట్లాడేటట్టుగా రచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేసి వాళ్ళందరికి వాళ్ళే అరెస్టులు చేయించేసుకుని సింపతైజ్ అవడం కోసం లేదంటే ఇది దౌర్జన్యాలు చేసి ఓ నాలుగు రోజులు జైల్లో ఉండి రావచ్చు ఉంటే మనకు సింపతి వచ్చిందని అనుకుంటే ప్రజలైతే పిచ్చి వాళ్ళు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నా మీరు ఇటువంటి డ్రామాలు ఎన్నడినా కూడా ప్రజలకు చూస్తానే ఉంటారు ప్రజలకు ఎవరేంటనేది ఎవరి క్యారెక్టర్ ఏంటనేది తెలుసు సో ఇప్పుడు ఈ పట్టాభి గానీ లేదంటే అచ్చెన్నాయుడు గానీ లేదంటే ఇంకొకరు గానీ వీళ్ళందరూ చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా అంటే ప్రతీకార రాజకీయాలు ప్రోత్సహించేలాగా ఇవి ఉన్నాయి అనేది ప్రజల్లోకి వెళ్తున్న సంకేతం సరే ఇప్పుడు మాకు అవసరం ఏమంటుంది చెప్పండి శేఖర్ గారు సూటిగా అంటున్నా మేము అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 98% పైగా ఈ రోజు మేము పూర్తి చేసాం ప్రజలకు ఇచ్చాం చెప్పని హామీలు కూడా మేము ఈ రోజు చేసి చూపించాం మొన్నటిక మనం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి పెద్ద కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు దాదాపుగా మొదటి ఫేజ్ లో జరుగుతున్నటువంటి 3000కి పైగా పంచాయతీ ఎలక్షన్స్ లో దాదాపు 20% 30% ఈ రోజు ఏకగ్రీవాలు అయిపోతా ఉన్నాయి ఓవరాల్ గా మేము 90% పంచాయతీ ఎలక్షన్స్ ని 4 ఫేజ్లకు సంబంధించి రేపు గెలవబోతా ఉన్నాం మాకేం అవసరం ఉంటుంది కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం ఒక పాయింట్ ఫైనల్ గా ఓకే రైట్ మంచి పాయింట్ అవసరం ఉంటుంది వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇంతకు ముందు అయినట్టు ఇంతకు ముందు మీరే చెప్పుకున్నారు 70% 80% ఏకగ్రీవాలు అయ్యాయి అనేది గతంలో మార్చిలో జరిగింది కానీ ఇప్పుడు కేవలం చూసుకుంటే 95 చోట్ల మాత్రమే ఏకగ్రీవం కావడం అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనుకోవాలా తెలుగుదేశం పార్టీ సానుకూలత పెరిగింది అనుకోవాలా సరే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అయింది మన 31వ తారీఖు నామినేషన్ ప్రక్రియ అవును ఉపసంహరణ ఉంది ఇంకా ఆ రోజుకి సంబంధించి మీరు అన్నట్టుగా 95 చోట్ల ఏకగ్రీవాలు అనేది అయింది ఓవరాల్ స్టేట్ మొత్తంలో 3000కి పైగా దాంట్లో నామినేషన్ల పరిశీలనకు సంబంధించి నిన్న 1వ తారీఖు ఇప్పుడు నామినేషన్లకి ఏదైతే దానికి సంబంధించి విత్డ్రాల్ అవడానికి 4వ తారీఖు దాకా టైం ఉంది అంటే ఈ లోపు విత్డ్రా అవడానికి 4వ తారీఖు దాకా దానికి కొంతమంది ఇక్కడ ఎట్లా తెలుగుదేశం పార్టీ అసలు చాలా చోట్ల పోటీ చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపులు నామినేషన్లు వేసి దాంట్లో కొంత కన్ఫ్యూజ్ చేసుకుంటారు కదా పార్టీ అనేది ఎందుకు మనలో మనమే మళ్ళీ డివైడ్ అవటం అనేది చాలా ఎనానమస్ లో అవుతుంది సార్ ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ లేదు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లెవెల్ కూడా ఎటు మనం ఓడిపోతాం మళ్ళీ దీనికోసం మళ్ళీ ఎందుకు మనం ఇప్పుడు తిరగాల్సిన అవసరం ఏముంది అనవసరంగా మనం ఇక్కడ కూర్చొని మళ్ళీ డబ్బులు తెప్పి మళ్ళీ మనం తిరిగి అన్ని ఖర్చు పెట్టుకుని ఎందుకు అనేది తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేయదు అక్కడ పోటీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపుల్లో నామినేషన్ వేశారు దాంట్లో కొంతమంది కన్విన్స్ అయ్యి విత్డ్రా చేసుకుంటారు ఎందుకంటే అది పార్టీ అధిష్టానం మాట్లాడతాం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న వైఎస్ఆర్ సిపిలోని ఎలక్షన్ ఇప్పుడు రేపు పొద్దున అనానమస్ చూడండి మీరు అనానమస్ ఇంకెక్కువ అవుతుంది రేపు 4వ తారీఖు ఈవినింగ్ కి మీకు ఎన్ని ఏకగ్రీవాలు అవుతాయి అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఓన్లీ నామినేషన్లు అయిపోయేటప్పటికే ఏకగ్రీవాలు అంటే ఇంకెవరు అక్కడ లేకుండా సింగిల్ ఏదైతే వస్తుందో అంటే సింగిల్ ఏమంటారు నామినేషన్ సింగిల్ నామినేషన్ వచ్చింది దగ్గర ఇప్పుడు కొన్ని చోట్ల 2 నామినేషన్లు ఉంటాయి నామినేషన్ ప్లస్ డమ్మీ క్యాండిడేట్ డమ్మీని కూడా ఇప్పిస్తారు కదా ఆ డమ్మీ కూడా విత్డ్రా అవ్వాలి కదా సో ఇంక ఎక్కువ నామ వస్తాయి మీకు పోయినసారి 23% ఏదైతే ఎంపీటీసీలు ఏకగ్రీవమైంది సార్ 19% జడ్పీటీసీలు ఏకగ్రీవమైంది అసలు ఏకగ్రీవాలు కొత్త కాదు మొన్నటికి మనం తెలంగాణలో జరిగినటువంటి 2019 పంచాయతీ ఎన్నికలను చూసుకుంటే 2019 పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో 12,686 గ్రామ పంచాయతీలు ఉంటే మొదటి 3 ఫేజులకి ఎలక్షన్ జరిగింది 3 ఫేజుల్లో 2,134 ఏకగ్రీవం అయింది అది ఏ పార్టీకైనా అవునండి అదే విధంగా 29,930 ఓట్లు ఏకగ్రీవం అయింది సో ఏకగ్రీవాలు అనేది ఫేజుల్లో కొత్త ఏం కాదు కాకపోతే ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషనర్ ఏకగ్రీవాలు అవటానికి వీల్లేదని చెప్పి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉన్నాడు ఏకగ్రీవాలు అయితే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం ముందే డిసైడ్ అయిపోతే రేపు ఇంకా ఓటర్లు వేసేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించాలంటే ఏకగ్రీవాలు తక్కువ అవ్వాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అతను పనిచేస్తా ఉన్నాడు వాళ్ళు ఎన్నైనా చేసుకోండి ఓట్లు వేయాల్సింది రేపు పొద్దున ప్రజలు రేపు అతను ఏకగ్రీవాలను 10 చోట్ల 20 చోట్ల అడ్డుకోగలరేమో అవ్వకుండా ఎందుకంటే ఏకగ్రీవాలు అవనీయకుండా వాళ్ళు ఏదో పెట్టుకొని అన్ని చేస్తారేమో బట్ అక్కడ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి అనేది ఏకగ్రీవం ఎవరో బెదిరిస్తే అవ్వదు సార్ ఏకగ్రీవం ఏకగ్రీవం అంటే అక్కడ గ్రామంలో ఉన్న అండర్స్టాండింగ్ ని బట్టి అయింది అవును అవును రైట్ సార్ చూడండి వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఏం కాదు అదే
చూద్దాం చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుద్ది ప్రజా తీర్పు ఎలా ఉంటది ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానాలు పెరుగుతాయా రేపు 4వ తారీఖున ఉపసంహరణ సమయానికి ఇంకా ఏకగ్రీవాలు పెరిగే అవకాశం ఉంటదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఇది ఇవాల్టి ప్రజా ప్రశ్న